ముందు ఈరోజు మనం కందమొక్క పూజ చేసుకుంటున్నాం. ఇది దీన్ని పొలాల అమావాస్య అని కూడా అంటారు. కందమొక్క పూజ చేసుకోవడానికి ముందుగా మనకి తల్లి పిల్ల అంటే రెండు కందమొక్కలు కావాలి, పసుపు కొమ్ములు కావాలి. ఒకటి అమ్మవారికి వేయడానికి, ఒకటి మనం మెళ్ళలో కట్టుకోవడానికి. ఇలా వినాయకుడు రెడీ చేసుకోవాలి. దీపారాజన సామాగ్రి, ఇలా నైవేద్యాలు. కడుపుతో ఉన్న వాళ్ళైతే ఆడపిల్లలు కావాలనుకుంటే ఆడపిల్లలు పడితే గారెల దండ వేస్తానని, మగపిల్లలు కావాలంటే బూరెల దండ వేస్తానని దండం పెట్టుకోలేదు. అమ్మ నాకు మగపిల్లోడు కావాలి, మగపిల్లోడు పడితే కనుక వచ్చే సంవత్సరం బూరెల దండ వేస్తాను. కాదు ఆడపిల్ల కావాలంటే అమ్మ నేను ఆడపిల్ల పడితే వచ్చే సంవత్సరం నాకు ఆడపిల్ల పడితే కనుక గారెల దండ వేస్తాను అని దండం పెట్టుకొని పూజ చేసుకుంటే వచ్చే సంవత్సరం ఎవరు పడితే వాళ్ళు ఆ దండ వేసి పిల్లలతో ఆ దండ అనేది అమ్మవారికి మనం వేయిస్తాం. ఇదే పొలాల అమావాస్య అని అంటారు. దీన్నే కందమొక్క పూజ కూడా అని అంటారు. ఓం నిర్మలాయ నమః, ఓం అంబికాయ నమః, ఓం రుడాయన్యే నమః, ఓం మినిశంశేషాయే నమః, ఓం మానిన్యే నమః, ఓం మేనకాత్మ నమః, ఓం కుమత్యే నమః, ఓం కన్యకాయే నమః, ఓం దుర్గాయే నమః, ఓం కలిదోష నివారిణ్యే నమః, ఓం కాత్యాయన్యే నమః, ఓం కృపాపూర్ణాయ నమః, ఓం కళ్యాణ్యే నమః, ఓం కమలాచితాయ నమః, సత్యే నమః, ఓం మహాబలాయే నమః, ఓం హేమాద్రిజాయే నమః, ఓం హైమావత్యే నమః, ఓం పార్వత్యే నమః, ఓం పాపనాశిన్యే నమః, ఓం నారాయణాంశజాయే నమః, ఓం నిత్యాయ నమః, ఓం నిరీశాయ నమః, ఓం నిర్మలాయ నమః, ఓం నమః, ఓం గణేశజన్యే నమః, ఓం గిరిజానుతానుభావయే నమః, ఓం గృహాంబికాయే నమః, ఓం జ